అందరికీ నమస్కారం. నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు గారికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఆయన ఏదో పెద్ద బీసీలకు ఉద్ధరించేసే దానికోసం, మరి ఆయన ఏదో ముఖ్యంగా మా మత్స్యకారులను ఉద్ధరించేసేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. చంద్రబాబు గారు జనరల్గా ప్రెస్ మీట్లో మాట్లాడడం ఆయనకి బాగా అలవాటు. మరి మా మత్స్యకారుల విషయానికి వచ్చేసరికి ఎందుకనో మీడియాకు ముఖం చాటేసి ఒక నోట్ రిలీజ్ చేశారు ఆయన. నాకు అనిపించింది మత్స్యకారులకు ముఖం చూపించడానికి ఆయనకి చెల్లడం లేదని నేనైతే భావిస్తూ ఉన్నాను. నేను ఎందుచేదంటే గతంలో అలాంటి చరిత్ర ఉంది ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ప్రత్యేకమైన కారణం కోసం మత్స్యకారులందరూ ధర్నా చేస్తున్నప్పుడు, నిరసనలు చేస్తున్నప్పుడు ఇదే మత్స్యకారులను ఆయన పిలిచి ఏ రకంగా అవమానించాడో మేము ఎవరు మర్చిపోలేదు. మేము మా తోలు తీస్తానని, మా తొక్క తీస్తానని, ఫినిష్ చేసేస్తానని మమ్మల్ని బెదిరించినటువంటి మాటలు మేమెవరం ఇంకా మర్చిపోలేదు. మేము అందుకనే అనుకుంటా ఆయనకి ముఖం చూపించడానికి చెల్లక సింపుల్గా ఒక నోట్ రిలీజ్ చేసేసాడు ఆయన. చంద్రబాబు గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన ఇస్త్రీపెట్ల వలన, మీరు ఇచ్చినటువంటి కత్తి బాక్సుల వలన జీవితాల్లో ఎవరికి మార్పు రావడం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల కోసం, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రతి కుటుంబం బాగుపడాలని, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్గా తీసుకొని వాళ్ళకు ఒక నాణ్యమైన విద్యను అందించి, నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించి, ప్రతి వాడికి కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి అవసరమైనటువంటి ఒక్కొక్క పథకాన్ని జత చేసి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటుంటే, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఎలాంటి ఆకలి చావు లేవు. దేశం మొత్తం కోవిడ్ వచ్చి కకావికలమైపోయి ఆకలి చావులు చూసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా మనోధైర్యాన్ని కానీ నిబ్బరాన్ని కానీ కోల్పోకుండా నిలబడగలిగాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ నవరత్నాల పథకాల వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రతి పేదవాడికి నెలకి లేదా సంవత్సరానికి జీవన ప్రమాణాలు మార్పుకు అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలుగుతూ ఉన్నారు. మరి అలాగే మొన్ననే నేను ఒక పేపర్లో చదివాను, నేను ఒక చాలా బ్రహ్మాండమైనటువంటి మాట ఏంటంటే, 5 సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ కోసమని చెప్పి 1600 కోట్లు వెచ్చించారట చంద్రబాబు గారు. దానివల్ల సుమారుగా 100,000 మంది బీసీలు లాభపడ్డారట. మరి ఈ ప్రభుత్వంలో బీసీల కోసం ఏం చేయటం లేదు అని చెప్పి ఒక వార్త నేను మొన్ననే చదివాను. చంద్రబాబు గారు ఇది మాట్లాడున్నారు దీని గురించి కూడా. ఈ సందర్భంగా చంద్రబాబు గారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను, అయ్యా చంద్రబాబు గారు, అన్ని స్కీములను పక్కన పెడదాం, ఒక్క వైఎస్ఆర్ చేయూత గురించి ఈరోజు నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ చేయూత అంటే మీకు అవగాహన ఉందో లేదో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో ఉన్నటువంటి 40-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. దీనికోసం ప్రభుత్వం 1 సంవత్సరానికి 4,500 కోట్లు పైబడి, అంటే 4 సంవత్సరాలు చూసుకుంటే సుమారుగా 18,000 నుంచి 19,000 కోట్లు స్పెండ్ చేస్తూ ఉంది. చూసుకోండి చంద్రబాబు, ఒకసారి మీరు టాలీ చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల 1600 కోట్లకి
ఒక్క చేయుతు ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తున్నటువంటి ఈ సుమారుగా 18,000-19,000 కోట్ల గురించి మీరు మాట్లాడాలి. ఈరోజు మీరు చేసినటువంటి బీసీ ఉద్ధరణకి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పథకం గురించి ఎన్ని లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారన్నటువంటిది మీరు ఒకసారి గమనించండి. ఒకసారి బీసీల గురించి కానీ ఎస్సీ ఎస్టీల గురించి కానీ మైనారిటీల అభివృద్ధి గురించి మాట్లాడేటటువంటి అర్హత మీరు కోల్పోయారని నేనైతే ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మరి పోతే పనిలో పనిగా మీరు జీవో నెంబర్ 217 గురించి ఆ లేఖలో మీరు ప్రస్తావించున్నారు. ఆ లేఖలో మెరైన్ ఫిషరీస్ గురించి కూడా మీరు మాట్లాడున్నారు, ఆక్వారంగం గురించి మీరు మాట్లాడున్నారు, మరి అలాగే ఇన్లాండ్ ఫిషరీస్ గురించి కూడా మీరు మాట్లాడున్నారు. నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు చంద్రబాబు గారు గత 5 సంవత్సరాలే కాదు, అంతకుముందు కూడా మీరు ముఖ్యమంత్రిగా చేశారు. మొత్తంగా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రయాణం, 30-40 సంవత్సరాలు మీ రాజకీయ జీవితం అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటారు. నేను అడుగుతా ఉన్నాను ఈ వేదిక మీద నుండి, ఈ సమావేశం నుంచి, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి సుమారుగా 64-65 సంవత్సరాలు ఇప్పటికీ, ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు ఉన్నాయి? కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి, విశాఖపట్నం, కాకినాడ. ఈరోజు ఏమైనా ఆలోచించావా ఏం చేస్తే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు వలస లాగుతాయి అన్నటువంటిది నీకు ఏ రోజైనా నీకు అసలు గుర్తుకొచ్చిందా? నీకెందుకు గుర్తు రాలేదు? ఈరోజు చూడు, యువకుడైనా సరే ఈ రాష్ట్రంలో అశాంతం పాదయాత్ర పేరు చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని కూడా కాలినడక ద్వారానే విజిట్ చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండాలని, ఇప్పటికే 4 హార్బర్లని శంకుస్థాపన చేశాం, మరొక 4 హార్బర్లు ఒకటి రెండు నెలల్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లోనే మత్స్యకారులకి, తీర ప్రాంత మత్స్యకారులకి ప్రతి జిల్లాకు ఒక హార్బర్ని కానుకగా ఇవ్వబోతా ఉన్నాము. ఇది దమ్మున నాయకుడు చేసేటటువంటి, ఇది ఒక వర్గం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చేసేటటువంటి పని. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు, 30-40 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్నటువంటి నీకు ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? మొన్న మరి మాజీ మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు. అయ్యా రవీంద్ర గారు, మీ నియోజకవర్గంలో మచిలీపట్నంలోనే హార్బర్ నిర్మాణం ప్రారంభమైంది, జరుగుతూ ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి మత్స్యకారులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు. మత్స్యకారులు అవమానించినటువంటి చంద్రబాబుకి ఇంకా మీరు ఒత్తాస పలుకుతూ ఉన్నారని మత్స్యకారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా చంద్రబాబుకి ఇంకా మీరు తాబేదారులా ఉంటున్నారని చెప్పి మత్స్యకారులందరూ కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటా ఉన్నారు. మీకు చేతకానిది ఈరోజు మేము చేసి చూపించాం. మీ నియోజకవర్గంలో మచిలీపట్నంలో హార్బర్ నిర్మాణం మొదలైంది, మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఒకసారి చెప్పండి మీ చంద్రబాబు గారికి మనం ఏం చేయలేకపోయాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలుగుతా ఉన్నారు అన్నటువంటిది మీరు వెళ్ళి ఒకసారి చెప్పండి ఒకసారి చంద్రబాబు. మరి అలాగే ఆక్వారంగం గురించి మీరు మాట్లాడున్నారు. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆక్వా హబ్గా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని చెప్పి మీరు దానిలో రాస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ టైంలో ఆక్వారంగం ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆక్వారంగం ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఒక్క నిర్ణయంతో, ఒకే ఒక్క నిర్ణయం, ఎలక్ట్రికల్ సబ్సిడీ ఇవ్వాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం ఈరోజు ఆక్వారంగాన్ని నిలబెట్టింది. కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా కుదేలైపోయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వారంగం, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని ఈరోజు ధైర్యంగా నిలబడగలిగిందంటే, నష్టపోకుండా నిలబడగలిగిందంటే అది కేవలం
అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నేనైతే తెలియజేస్తా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా సాధ్యపడని విధంగా ఈరోజు ఫిష్కి కానీ ష్రింప్కి కానీ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేసి రైతులు ఎవరూ నష్టపోకుండా వాళ్ళందరినీ కూడా రక్షించుకోగలిగాము ఈరోజు మేము. ఇది ఏకవరంగానికి మేము ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక. అది నీకు సాధ్యపడిందా? నీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు అయినా సరే, అంతకుముందు అయినా సరే, నీకు సాధ్యపడిందా? ఇది ఒక యువకుడు, ఒక యువ ముఖ్యమంత్రి, కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి దాన్ని ఈరోజు నిజం చేసుకోగలిగాడు. తెలుసుకోండి ఒకసారి మీరు. మరి అలాగే ఇన్లాండ్ ఫిషరీస్ గురించి మాట్లాడుతూ, ఈ 217 జీవో ఏదో మత్స్యకారుల హక్కుల్ని హరించి వేస్తుందని, మత్స్యకారుల చేతుల నుంచి ఈ ట్యాంక్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందని మీరు లేఖలు రాయటం చాలా ఆశ్చర్యం. ఒక మాటలో చెప్పాలి అంటే ఇది అవివేకం అంటాను. ఇది అవివేకం అంటాను నేను. ఎందుచేతంటే గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టించుకోడు, గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి సున్నిత భావోద్వేగాల్ని రెచ్చగొట్టకూడదు అంటాను నేను. మరి ఒకసారి మనం గమనిస్తే ఈ రాష్ట్రం మొత్తం మీద 27,363 చెరువులు ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయి. 27,363 వాటర్ బాడీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 27,363 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 3,325 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. మరి అలాగే 118 రిజర్వాయర్లు ఉన్నాయి. 118 రిజర్వాయర్లు ఉన్నాయి. మరి 27,363 చెరువులకు గాను 100 హెక్టార్లు పైబడి, అంటే సుమారుగా 250 ఎకరాలు పైబడి ఉన్నటువంటివి చెరువులు ఉన్నాయి. ఈ 582 చెరువుల్లో 333 చెరువులను మాత్రమే అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఆయా మత్స్యకార సంఘాలకి లీజ్ పద్ధతిన ఇస్తూ ఉన్నాం. మిగిలినటువంటివి కొన్ని 23,920 చెరువులు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్నాయి. 28 రిజర్వాయర్లు లైసెన్సులు ఇచ్చిన మత్స్యకారులు వేట చేసుకోవడానికి. మిగిలినటువంటి 2,833 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ 217 జీవో ఏం చెప్తుందండి? 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువుల్ని పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళి ఆ ఆక్షన్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్లో 30% లేదా మినిమం 15,000 పర్ ఫిషర్మెన్ ఇన్ దట్ కన్సర్న్డ్ ఫిషరీ సొసైటీ వచ్చే విధంగా ఒక నియమావళిని రూపొందించి ఆ 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువుల్ని, అది కూడా నెల్లూరు జిల్లాలో సుమారుగా 88 ఉన్నాయి ఎంఐ ట్యాంక్స్, 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి. అందులో కూడా కేవలం 27 ఎంఐ ట్యాంక్స్లో పైలట్ ప్రాజెక్ట్ చేయటాన్ని ఈ జీవో ఉదహరిస్తూ ఉంది. ఇట్స్ వెరీ క్లియర్ అకార్డింగ్ టు ది జీవో, నెల్లూరు జిల్లాలోని 27,100 హెక్టార్ల పైబడి ఉన్నటువంటి చెరువుల్ని పబ్లిక్ ఆక్షన్కి వెళ్ళడం, ఆ ఆక్షన్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుల్లో 30% ఫిషరీస్ సొసైటీకి ఇవ్వడం, లేదా మినిమమ్ 15,000 వాళ్ళకు వచ్చేట్టుగా చేయటం, అలాగే ఒక 20% మనీని
హాఫ్ కాఫ్కి ఇవ్వడం. హాఫ్ కాఫ్ అంటే ఎవరండి? మళ్ళీ ఫిషర్మెనే, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ అది, హాఫ్ కాఫ్ అనేది. హాఫ్ కాఫ్ ద్వారా మత్స్యకారులకి మంచి క్వాలిటీ ఇన్పుట్స్ ఇవ్వటం, ఫింగర్లింగ్స్ ఇవ్వటం, అవసరమైనటువంటి ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వటం, అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవటానికి హాఫ్ కాఫ్ వెసులుబాటు ఉంటుంది. అది కూడా మత్స్యకారులదే, అదేమి ప్రభుత్వం దాని మీద ఏమీ నియంత్రణ ఉండదు. మరి ఇంత చక్కనైనటువంటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఏదో ఆక్షన్ వేసేస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువుల మీద కూడా మత్స్యకారులకు ఏదో హక్కు పోతున్నట్టు, మత్స్యకారులు రెచ్చగొట్టేటటువంటి ఈ వ్యాఖ్యలు ఆయన యొక్క పతనానికి నిదర్శనమని నేనైతే భావిస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, అవుట్ ఆఫ్ దిస్ 27,363 ట్యాంక్స్ కేవలం 582 చెరువులు ఈ 100 హెక్టార్ల పైబడి ఉన్నటువంటి కేటగిరీలోకి వస్తున్నాయి. అందులో కూడా నెల్లూరు జిల్లాలో 88 వస్తే కేవలం 27 మాత్రమే మనం ఆక్షన్కి వెళ్తున్నాం. ఇది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి మత్స్యకారులకి దీనివల్ల లాభం జరుగుతుందా లేదా అన్నటువంటి విషయాల్ని అధ్యయనం చేసే కార్యక్రమం. ఎందుచేతంటే ఈ ఎంఐ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అనేక చోట్ల ఫిషర్మెన్ సొసైటీ చేతుల్లోంచి దళారీ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, దళారీలు ఆ చెరువుల్ని చేజిక్కించుకొని దాని మీద లాభాలను దళారీలు తింటా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాని మనం స్టడీ చేస్తే ఈచ్ ఫిషర్మెన్కి, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఈచ్ ఫిషర్మెన్కి సాలీనా 300 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో వచ్చినటువంటి సందర్భాలు ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాము. ఏ సంవత్సరం కూడా ఆయా సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్కి ₹10,000 కంటే ఎక్కువ వచ్చినటువంటి సందర్భం గత కొన్ని సంవత్సరాలుగా లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నేను. మరి అంటే అలాంటి దళారీ వ్యవస్థ నుంచి బయటపడేదానికోసం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడికి సంవత్సరానికి కనీస ఆదాయం చూపించడం కోసం ఇలాంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇది కూడా కేవలం పైలట్ ప్రాజెక్ట్ బేసిస్లోనే చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అమలైన తర్వాత దాని తీరుతెన్నులు, దాని ఫలితాలను అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా నేనైతే మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి దాన్ని పట్టుకొని చంద్రబాబు ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులను వేలమేసేస్తున్నట్టు, అన్ని చెరువుల మీద మత్స్యకారులకు ఏదో హక్కులు కోల్పోతున్నట్టు ఒక అసత్య ప్రచారాలను చేయటం, మత్స్యకారులను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం చాలా ఆశ్చర్యం, చాలా అవివేకం. ఇదైతే నాకు తెలిసి ఈ జన్మలో నేను అనుకుంటున్నాను, నేను ఎందుచేతంటే మాకు అందరికీ ఇప్పటికి కూడా గుర్తుంది చంద్రబాబు గారి ఆ ముఖ కవళికలు మాకు అందరికీ గుర్తున్నాయి. ఇప్పటికీ కూడా ఆయన ముఖంలో ఆ ద్వేషాన్ని మేము ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాం. మత్స్యకారులంటే ఈయనకి ఇంత ద్వేషమా, మత్స్యకారులంటే ఈయనకి ఇంత అసహ్యమా అన్నటువంటి ఆ సందర్భం మాకందరికీ కూడా ఇప్పటికీ గుర్తుంది. ఈ జన్మలో మత్స్యకారులు అనేటటువంటి వాళ్ళు చంద్రబాబు మాటల్ని నమ్మరని, మత్స్యకారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక సెట్ ఆఫ్ ట్యాంక్స్, అది కూడా ఒక జిల్లాలో, అది కూడా కొన్ని ట్యాంక్స్లోనే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరుగుతూ ఉంది. మిగతా ఉన్నటువంటి 23,920 గ్రామ పంచాయతీల చెరువులు, 28 లైసెన్స్డ్ రిజర్వాయర్లు, 2,833 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఇవేవి కూడా ఈ జీవో పరిధిలోకి రావని, మత్స్యకారుల సంక్షేమమే
మత్స్యకారులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయటానికి చంద్రబాబు ఒక కుట్ర పన్ని, ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఒక సెట్ ఆఫ్ మీడియాని వాడుకొని ఈ రకమైనటువంటి అసత్యాలను ప్రజల్లోకి పంపిస్తున్నారని ఈ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మత్స్యకారుల అభివృద్ధికి ఏం చేయాలో చంద్రబాబుకు తెలియదు. మన కష్టాలు చూసిన ముఖ్యమంత్రి, మన బాధలను చూసిన ముఖ్యమంత్రి, ఏం చేస్తే మనం అభివృద్ధి చెందుతామో తెలిసిన ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఓ పక్క తీర ప్రాంత మత్స్యకారులకు అవసరమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, మనకి ఏక్వారంగాన్ని పరిపుష్టం చేయటానికి, ఏక్వారంగాన్ని మరింత స్టెబిలైజ్ చేయడానికి అవసరమైనటువంటి నియంత్రణ చర్యలు, ఎలక్ట్రికల్ సబ్సిడీ అన్నీ ఇచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టి రేపు పొద్దున్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిష్ ప్రోడక్ట్, మెరైన్ కావచ్చు, ఆక్వా కావచ్చు, ఇన్లాండ్ ఫిష్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఏదైనా మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఒక డొమెస్టిక్ మార్కెటింగ్ చైన్, ఆక్వా హబ్స్, దానికి అవసరమైనటువంటి స్పోక్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అవుట్లెట్ పెట్టి మన చేపల్ని, మన రొయ్యల్ని, మన ప్రోడక్ట్స్ని ఇక్కడే మార్కెట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక బృహత్ ప్రణాళికతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ఇన్ని చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు గారికి కొనుక్కు పట్టడం లేదు, నిద్ర పట్టడం లేదు. ఆయనకి ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన ఈయన ఏ రకంగా మత్స్యకార భరోసా ఇంతమందికి ఇచ్చేయగలుగుతూ ఉన్నాడు, ఈయన ఏ రకంగా ఫ్రంట్ ఎండ్లోనే డీజిల్ సబ్సిడీ ఇచ్చేయగలుగుతూ ఉన్నాడు, ఈయన ఏ రకంగా ఎలక్ట్రికల్ సబ్సిడీ ఇచ్చేయగలుగుతూ ఉన్నాడు, ఈయన ఏ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఒక ఫిషరీస్ అవుట్లెట్ ఎస్టాబ్లిష్ చేయగలుగుతూ ఉన్నాడు అన్నటువంటి ఈ విషయాలను చూసి ఆయన తట్టుకోలేక ఈరోజు మత్స్యకారులను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడని మత్స్యకార సోదరులందరికీ తెలియచేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.